ఎన్న లో ఒక తాతం కంటే ఎన్నాటలో ఒక తాతం కంటే ఎన్నాటలో ఒక తాతం కంటే తక్కువ మార్పు వచ్చిన ఎడరా, తక్కువ మార్పు వచ్చిన ఎడరా, తక్కువ మార్పు వచ్చిన ఎడరా. అది సాపేక్ష అవ్యాకోచత్వం ఎన్న, అది సాపేక్ష అవ్యాకోచత్వం ఎన్న. సాంకేతికంగా ఇడీ ఇస్ లెస్ దాన్ వన్, ఇడీ ఇస్ లెస్ దాన్ వన్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, పూర్తి వ్యాకోచ డిమాండ్ డయాగ్రామ్ వేయాలి కదా. థర్డ్ వన్, పూర్తి వ్యాకోచ డిమాండ్, పూర్తి వ్యాకోచ డిమాండ్, పూర్తి వ్యాకోచ డిమాండ్. దాంట్లో రాయండి, తరలో ఏ కొద్ది మార్పు వచ్చినా, తరలో ఏ కొద్ది మార్పు వచ్చినా, డిమాండ్లో అనంతమైన మార్పు వస్తే, డిమాండ్లో అనంతమైన మార్పు వస్తే, డిమాండ్లో అనంతమైన మార్పు వస్తే, డిమాండ్లో అనంతమైన మార్పు వస్తే దాన్ని పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటారు, దాన్ని పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటారు. పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటారు. దీన్ని సాంకేతికంగా, దీన్ని సాంకేతికంగా ఇడి ఇన్ఫినిట్ అని చూపిస్తారు. పూర్తి అవ్యాకోచత్వం కదా. ఈ రేఖ ఎలా ఉంటారంటే పారలల్ టు వైఎక్స, వైఎక్సానికి సమాంతరంగా ఉంటుంది. దీని అర్థం ఏంటి, ధర ఓపి అనుకోండి, అప్పుడు డిమాండ్ ఓఎం అవునా. ధర పి నుంచి పి వందకు తగ్గింది అనుకోండి, అయినా డిమాండ్ లో మార్పు రాలేదు ఓఎంఏ. ధర పి నుంచి పి టూకి పెరిగింది అనుకోండి, అయినా డిమాండ్లో మార్పు రాలేదు ఓఎంఏ. ధర పెరిగినా ధర తగ్గినా డిమాండ్లో అసలు మార్పు రాలేదు, కాబట్టి ఇది పూర్తి అవ్యాకోచ డిమాండ్.
ఓకేనా? ఇప్పుడు పూర్తి వ్యాపోర్తి వేస్తాను ఇక్కడ. ఇది 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 ఈక్వల్ ఇది ఫినిటీ కదా, ధరలో ఏ కొద్ది మార్పు వచ్చినా డిమాండ్లో అనంతమైన మార్పు వస్తుంది. డిమాండ్లో అనంతమైన మార్పు వస్తుంది కదా. కాబట్టి డిమాండ్ దగ్గర ఏ ఆధారాన్ని కలిగి ఉంటుంది? పారలల్ టు ఎక్స్ ఎక్స్. ఒక రేఖ ఎక్స్ ఎక్స్ సమాంతరంగా ఉంది అంటే అది పూర్తి వ్యాపోజత్వాన్ని కలిగి ఉన్నట్లు, వయస్సానికి సమాంతరంగా ఉంది అంటే అది పూర్తి అవ్యాకోచత్వాన్ని కలిగి ఉన్నట్టు. ఓకేనా? ఈ రేఖ అర్థం ఏంటంటే ధర ఒక బి ఓపి ఉంది, ఈ ఓపి ధర నుంచి పెరిగినా ఓపి ధర నుంచి తగ్గినా ఎంత డిమాండ్ ఉంటుంది అనేది చెప్పలేము. అందుకే అది ఎక్సెక్టానికి సమాంతరంగా ఉంటుంది. మీకు ఈ సిద్ధాంతంలో అసనా వ్యాపార ద్రవ్య డిమాండ్ వేసేటప్పుడు ర్యాక్ ఎట్లా వేశానంటే ఇలా ఎడమ నుంచి గుడికి కిందికి వేసి ఒక దశలో ప్యారలల్ టు ఎక్సెక్టానికి సమాంతరంగా వేశాను. ఒక రేఖ ఎక్సెక్టానికి సమాంతరంగా ఉంది అంటే అది ఏ వ్యాకోచత్వాన్ని కలిగి ఉన్నట్టు ఉంది? వ్యాకోచమా అవ్యాకోచమా? వ్యాకోచ డిమాండ్ అని కలిగి ఉన్నాడు. అలా అర్థం చేసుకోవాలి. నేను గతంలో ఈ సిద్ధాంతంలో ఆ పాయింట్ మీద అక్కడ పెయింటింగ్ పెట్టాను, దాన్ని వివరించాను ఇక్కడ. మీకు ఎక్సెక్టానికి ప్యారలల్ గా ఉంది అంటే అది పూర్తి వ్యాపోజత్వ సంబంధాన్ని కలిగి ఉంది అని అర్థం. ఓకేనా? ఎప్పుడు సాయంత్రం కదా ఈ డయాగ్రామ్ వేసుకోండి, ఫోర్త్ డయాగ్రామ్. ఫోర్త్ డయాగ్రామ్ ధర ఎంత మారినప్పటికీ, ధర ఎంత మారినప్పటికీ డిమాండ్లో అసలు మార్పు రాకపోతే, డిమాండ్లో అసలు మార్పు రాకపోతే డిమాండ్లో అసలు మార్పు రాకపోతే దానికి పూర్తి అవ్యాకోచ డిమాండ్ అంటారు. దానికి పూర్తి అవ్యాకోచ డిమాండ్ అంటారు. దీనిని సాంకేతికంగా అనుకోవచ్చు, ఈడి బి ఈజ్ ఈక్వల్ జీరో అనుకోవచ్చు. ఈ రేఖ వయస్సానికి సమాంతరంగా ఉంటుంది, వయస్సానికి సమాంతరంగా ఉంటుంది. దీని పైన ఎక్సెక్టానికి సమాంతరంగా ఉంటుంది అని రాయించారా? రాయించలేదు. ఆ పాయింట్ యాక్టే ఆ పక్కన రాయించారు. దీనిపైన అంటే పూర్తి వ్యాకోచ డిమాండ్ దగ్గర, ఈ పూర్తి వ్యాకోచ డిమాండ్ అనే సబ్జెక్టింగ్ లో రేఖాచిత్రం వేస్తారు కదా, అక్కడ ఆ పక్కన నోట్ చేసుకుంటే ఏమంటారు అంటారంటే ఈ రేఖ ఎక్సెక్టానికి సమాంతరంగా ఉంటుంది, ఎక్సెక్టానికి సమాంతరంగా ఉంటుంది. నోట్ చేస్తారా? ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ లో ఈ రేఖాచిత్రం వేసుకోండి.
ఈ రేఖాచిత్రం వేసేటప్పుడు మీరు ఇలా చూపించాల్సిన అవసరం లేదు. మీకు అవగాహన వరకే నేను చూపించాను కదా. ఓకేనా? సో నేను చెప్పిందంతా డిమాండ్ టాపిక్ ఇది. డిమాండ్ డిమాండ్ వ్యాపకత్వం, డిమాండ్ వ్యాపకత్వం రకాలు, ఇది బేసిక్ ఎకనామిక్స్ టాపిక్ ఇది. ఈ నాలెడ్జ్ మీకు బయటలో రెండు మూడు సార్లు వస్తుంది. అక్కడ ప్రశ్న వేసినప్పుడు తిరిగి పెట్టగలగాలి, నాకు చెప్పకపోయినా పరిస్థితుల్లో పెట్టగలగాలి. ఓకేనండి? సో ఆ టాపిక్ అయింది అక్కడికి. నెక్స్ట్ ద్రవ్యోల్బణము హెడింగ్ పెట్టండి. ఇన్ఫ్లేషన్ కదా. ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎగ్జామ్ లో ఫ్రీక్వెంట్ గా ప్రశ్నిస్తుంటాడు. ఈజీ టాపిక్, ఇది మనం సులభంగానే అర్థం అవుతుంది. ఖచ్చితంగా కష్టం ఉంటుంది. కష్టమేమీ అంత పక్కా కష్టం అయితే ముందే చెప్పాను, ఎకానమీ కష్టం అని చెప్పాను. ఈ టాపిక్ అనేది ఈజీగా అర్థమైతే తర్వాత చెప్పేది మీరే నాకు చెప్పేవచ్చు. దీంట్లో ద్రవ్యోల్బణం నిర్వచనం, ద్రవ్యోల్బణం రకాలు, ద్రవ్యోల్బణం కారణాలు, ద్రవ్యోల్బణం వల్ల ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావము, ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ద్రవ్యోల్బణ గణనకి మనం ఏ పద్ధతిని వాడుతున్నాం అది మనకు సెట్ చేయాల్సింది. అందులో మొదటిది ద్రవ్యోల్బణము నిర్వచనం. సో ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ ఈజ్ ఎ కంటిన్యూస్ రైజింగ్ జనరల్ ప్రైసెస్ బట్ నాట్ హై ప్రైసెస్. అధిక ధరలు ద్రవ్యోల్బణము కాదు. అధిక ధరలు ద్రవ్యోల్బణము కాదు. ఏది ద్రవ్యోల్బణం అంటే? నిరంతరంగా ధరలు పెరిగే స్థితిని ద్రవ్యోల్బణము అని అంటారు. ఏదో ఒకసారి ధర పెరిగి ఆగిపోతే అది ద్రవ్యోల్బణంగా పిలువబడదు. ద్రవ్యోల్బణంగా పిలవాలంటే ఖచ్చితంగా అక్కడ ఏం జరగాలి? నిరంతరాయంగా ధరలు పెరగాలి. నిరంతరాయంగా ధరలు పెరగాలి. అందుకే కంటిన్యూస్ రైజింగ్ ఇన్ జనరల్ ప్రైసెస్ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. ఇది ఒక జనరల్ డెఫినేషన్, నిర్వచనం బాగా చెప్తున్నాను. నిరంతరాయంగా ధరలు పెరిగే స్థితిని ద్రవ్యోల్బణం అంటారు. అధిక ధరలను ద్రవ్యోల్బణం అనరాదు. అధిక ధరలను ద్రవ్యోల్బణం అనరాదు. అధిక ధరలు ద్రవ్యోల్బణం అని పిలవకూడదండి. ద్రవ్యోల్బణానికి కొన్ని నిర్వచనాలు ఉన్నాయి. ఏంటా నిర్వచనాలు? వన్ బై వన్ చూద్దాం. అందులో మొదటిది ఆట్రే నిర్వచనము. ఆట్రే నిర్వచనం నేనంటే ఏమంటాడంటే